आदिलाबाद जिला बोध मंडल केंद्र स्थानिक बसस्टाण्ड आवरण में तेलंगाणा उद्यमकार फोरम पोस्टर्लनु तेलंगाणा उद्यमकार आदिलाबाद जिला अध्यक्ष रावुल शंकर विडुदल चेसारु। ई नेल 14न हैदराबाद सुंदरय्य विज्ञान केंद्र में जरिगे तेलंगाणा उद्यमकार आत्मीय सन्मान कार्यक्रम में उद्यमकारुलंदरू पाल्गोनालनि आयन अन्नारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జార్ఖండ్ రాష్ట్రంలో మాదిరిగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అమరవీరుల కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమకారుల డిక్లరేషన్ను ప్రకటించాలన్నారు. ఉద్యమకారులను స్వతంత్ర సమరయోధులుగా గుర్తించి పెన్షన్ మరియు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో 20% వాటా కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు అప్పల శ్రీనివాసరెడ్డి, సంగుస్వామి, అంజనరాము, పూండ్రు కిషోర్ కుమార్ రెడ్డి, తక్కల శ్రీనివాస్ రెడ్డి, విలాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం పిలుపు మేరకు నేడు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం యొక్క పోస్టర్లను విడుదలయ్యాయని జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గతంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడే సందర్భంలో కూడా ఆ రాష్ట్ర సవరణ కోసం పోరాడినటువంటి పోరాట యోధులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నది. కాబట్టి ఈ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలలో కూడా 20% వాటా అనేది కూడా కేటాయించాలి. దాంతోపాటు ఈ అమరులైనటువంటి 1200 మంది కుటుంబాలకు కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా వారికి పెన్షన్ అనేది కూడా వర్తింపజేయాలి. ఈ సందర్భంగా రాష్ట్ర తెలంగాణ ఉద్యమకారుల పిలుపు యొక్క మేరకు ఇప్పుడు రేపు 14న జరగబోయేటటువంటి తెలంగాణ ఉద్యమకారుల సన్మాన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసిన ప్రతి ఉద్యమకారుడు కూడా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వచ్చేసి అక్కడ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను.